ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. తాజాగా విజయ భేరి కాంగ్రెస్ బహిరంగ సభ చేసింది. ఈ ధోరణి రాజకీయ పార్టీలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఆర్థిక వ్యవస్థకు కానీ ఎంతవరకు ఉపయోగకరం? జనాకర్షణ పథకాలు చూపెట్టి మచ్చక చేసుకోవడం, అదే పరిపాలన అయిపోయింది. నిజాయితీగా పన్నులు చెల్లించే పౌరులకు అసహనానికి గురయ్యే అవకాశం ఉందంటే, మేము కష్టపడి సంపాదించి పన్నులు కడుతుందే వీళ్ళు ఉచితాలకు దోచిపెడుతున్నారు, ఇది పౌరుల్లో కనుక బలంగా నాటుకుంటే వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అప్పు తీసుకొచ్చే వాళ్ళు మన పిల్లలు కట్టాలి. ఎవరు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఏ పార్టీ నాయకుడి కాదు, వాళ్ళ జేబుల్లోంచి ఒకటే ఒకట్లా. మేము కనుక ఇప్పుడు ఉచిత హామీలు ఇవ్వకుంటే ఖచ్చితంగా మేము ఓడిపోతాము. అభివృద్ధిని పెంచకుండా, పెట్టుబడులు పెంచకుండా, ఉపాధి కల్పించకుండా, ఆదాయాలు పెంచకుండా రేపు పొద్దున బేదలు బేదలుగా మిగిలిపోతాను నిరంతరం. కాబట్టి ఏదైనా మార్పు తెద్దామని ముందుకొస్తే ఉచితాలు ఇవ్వకుంటేనో లేకుంటే డబ్బులు ఇవ్వకుంటేనో ఓడిస్తున్న ఈ జనాన్ని చూస్తే నిజంగా చెప్పండి, మీకు ఎప్పుడైనా కోపం రాలేదా? గణేష్ చతుర్థి పండుగ ఎంత కోలాహలం ఉంటుందో, ఎలక్షన్లు అంతే కోలాహలం జరుగుతాయి. కోలాహలంగా ఓటేయటం, మర్నాడి నుంచి మళ్ళీ కోలాహలంగా ఉద్యమాలు చేసి రాజీనామా చేయి దిగిపో అని చెప్పి తిట్టడం, ఇదే మనకు ప్రజాస్వామ్యం అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యం మొత్తానికి అనారోగ్యకరమైన రాజకీయ వాతావరణంలో అయితే ఉందా సార్? విద్య ఆరోగ్యం కావాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి, రాజకీయ సంస్కరణ చేపట్టి ఓటు కొనుగోలు రాజకీయం లేకుండా చేయాలి. ఈ నాలుగు చేయాలన్న కోరిక మనకు లేకపోతే ఆ ప్రజాస్వామ్యం చాలా కాలం పడుతుంది, చాలా నష్టపోతుంది. చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అలా తప్పని కొందరంటే, సాక్ష్యాలు ఉన్నాయి కనుక తప్పు లేదు అనేది అధికారులు వాదన వినిపిస్తున్నారు కదా. ఆ పని చేసిన కారణంగా కింది స్థాయి ఉద్యోగులు పొరపాట్లు చేస్తే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఇద్దరు రాజులు శత్రువులుగా పోరాడుకునేవాడు. వీడి తలకాయ వాడు నరికేవాడు, వాడి తలకాయ వీడు నరికేవాడు, అది కాదు ప్రజాస్వామ్యం. సార్, ఏపీలో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి క్లారిటీ ఇవ్వని ఒక సందిగ్ధావస్థలోనే ఉంచారు, కానీ మొన్నటి అరెస్ట్ తోటి మేము పొత్తుకు వెళ్తున్నామని చెప్పారు కదా. మీకున్న అనుభవ రీత్యా ఏపీలో ఈ పొత్తు ఎంతవరకు, టీడీపీ జనసేన పొత్తు ఎంతవరకు? ఐదు సినిమాల్లో రాజులగా వెలుగుతున్నటువంటి మనిషి, లక్షల మంది ఆదరణ పొంది బాగా కోర్టు సంపాదిస్తున్న మనిషి, ఈ కష్టపడాల్సిన అవసరం లేదు. సార్, మీరు ఇందాక అన్నారు లోక్సత్తా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయదని, కానీ మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుంది కదా, అలా అయితే తెలంగాణలో కానీ ఏపీలో కానివ్వండి, మీరు ఎవరికి ప్రకటిస్తారు? రాజకీయాన్ని మార్చాలన్న కోరిక ఈవేళ ఏ పార్టీలోనూ, ప్రధాన పార్టీల్లో, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కనిపించారు.